అందరికీ హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్. మనకి ఇక్కడ కనిపించేటువంటి G+2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్ కావడం జరిగిందండి. కనిపించేటువంటి కార్ ర్యాంపు గ్రానైట్ ఫినిషింగ్ తెచ్చినటువంటి కార్ ర్యాంప్ అండి. స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపలికి రాగానే ఇదంతా కూడా ఉన్న కారిడోర్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో మనకి టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్తో రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా అంతా కూడాను గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి. క్వాలిటీ ఉన్నటువంటి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. వైట్ కలర్ కాంబినేషన్, ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్, డిఫరెంట్ డిఫరెంట్ సింపుల్ డిజైన్స్ చాలా అట్రాక్టివ్నెస్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ హౌస్ మొత్తం 100 గజాల్లో నిర్మించడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూడొచ్చు మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉండటం జరిగిందండి. మిడిల్లో డబుల్ బెడ్రూమ్ హౌస్, టాప్లో పెంట్ హౌస్ కూడా ఉందండి. మన వెస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి అయితే లోపలికి రావడం జరిగింది. మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ టేక్ వుడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. టేక్ వుడ్ డోర్ విత్ గ్లాస్ ఫ్రేమింగ్స్తో రావడం జరిగిందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి ఈ సింగిల్ బెడ్రూమ్ నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ డోర్ ఓపెన్ చేసిన లోపలికి రాగానే హాల్ స్పేస్ అండి. ఇక్కడ మనకి లివింగ్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా వైట్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగిందండి. కనిపించేటువంటిది బెడ్రూమ్ అనేది క్రింద పోర్షన్ సింగిల్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ యొక్క డోర్ ఇది చాలా లగ్జరీగా అట్లాగే మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ అయితే యూజ్ చేశారండి ఈ హౌస్ కోసము. ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ వైపుగా 2 డోర్స్ విండో ఒకటి ఇచ్చారు. అట్లానే వుడ్ వర్క్ కూడా చూడొచ్చండి. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్తో చాలా క్లాసిక్గా ఉందండి. లగ్జరీనెస్ అయితే క్రియేట్ అవుతుంది. ఫ్లోర్ అంతటికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి. ఈ సింగిల్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. బెడ్రూమ్ అంతా కూడా చాలా క్లాసిక్గా లగ్జరీగా అయితే ఇవ్వడం జరిగిందండి. మంచి కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి పెయింటింగ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అట్లానే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్టర్న్ మోడల్ ఇవ్వడం జరిగింది. ఫ్లోర్ అంతటికి యాంటీస్కిట్ టైల్స్ ఇచ్చారు. వెస్టర్న్ మోడల్లో చాలా లగ్జరీగా ఉంది. వైట్ కలర్ కాంబినేషన్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రతి ఫెసిలిటీస్ కూడా మనకి క్లియర్గా అయితే అందించడం జరిగిందండి. ఈ హౌస్ మొత్తం 100 గజాలు నిర్మించడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూము, మిడిల్లో డబుల్ బెడ్రూము, అట్లనే టాప్లో పెయింట్ హౌస్ ఉంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతిది కూడా స్టాండర్డ్గా అలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కనిపించేటువంటిది కిచెన్ రూమ్ అండి. కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజ గది ఇది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగిందండి. ఈ ఇల్లు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి. ఫ్లోర్ అంతటికి చూడొచ్చు మనకి. ఇక్కడ ఇచ్చినటువంటి వుడ్ వర్క్ అంతా కూడా చాలా క్లాసిక్గా ఉంది. టాప్లో ఫాల్ సీలింగ్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్స్తో రావడం జరిగింది. వాల్స్కి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి. ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ఇక్కడ కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ లుక్, అట్లాగే వుడ్ వర్క్తో కాస్త మధ్య అయిపోయినట్టు చాలా క్లాసిక్గా ఉందండి. మనకి పీస్ఫుల్నెస్ అయితే క్రియేట్ అవుతుందండి ఈ రూమ్లో కూడాను. కిచెన్ రూమ్ చాలా సఫిషియెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నేను మీకు చూపించానండి. కార్ పార్కింగ్ ఏరియా, అట్లానే పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ స్టేర్ కేసు, అట్లానే సైడ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మనకి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్లాస్ ఫ్రేమింగ్స్, విండోస్ కూడా చూడొచ్చు. వెంటిలేషన్ కోసం మనకి ఇవ్వడం జరిగింది. గ్రానైట్ ఫినిషింగ్తో చాలా చక్కగా ఉందండి. సైడ్ సపోర్ట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్లో అయితే ఉండటం జరిగిందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ ఇదంతా కూడాను. ఫ్లోర్ అంతటికి కారిడార్ ఏరియాలో గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈశాన్య మూలగా కూడా చూడొచ్చండి. ఇక్కడ 2 వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అట్లానే వాల్స్కి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్టాండర్డ్గా అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. పైకి వెళ్ళేటువంటి పెంట్ హౌస్కి వెళ్ళేటువంటి స్టేర్ కేస్ అండి ఇది. గ్రానైట్ ఫినిషింగ్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. సైడ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు మనకి. ఒక మంచి డిజైనింగ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రంట్ ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంది. ఈ టర్కీ వుడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి ఇది. ఈస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి మనం లోపలికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో హాల్ స్పేసు, లివింగ్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా లగ్జరీగా ఉంది కదండి ఈ హాల్ అంతా కూడాను. ఈ హాల్లో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్తో రావడం జరిగింది. ఈ వాల్ కూడా చూడొచ్చు మనకి. లామినేటెడ్ వర్క్ అయితే చేయించడండి. ఫ్లవర్ టైప్ డిజైన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా క్లాసిక్గా ఉంది. టీవీ నెట్ కబోర్డ్ కన్నా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో రావడం జరిగిందండి. ఇక్కడ ఉత్తరం వైపుగా 2 డోర్స్ ఎంట్రన్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ G+2 బిల్డింగ్ 100% వాస్తు ప్రకారంగా నిర్మించడం జరిగిందండి. ఉత్తరం వైపుగా 2.5 అడుగుల వరుసంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. షింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఈ హాల్లో టీవీ నెట్ కబోర్డ్ కూడా గమనించుకుందామండి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. డెకరేటివ్ ఐటమ్స్ ప్లేస్ చేసుకునే విధంగా మంచి లుక్ అయితే రావడం జరిగిందండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. రిలేటెడ్ కిచెన్ ఏరియా అండి ఇది. కిచెన్ ఏరియా అలానే డైనింగ్ ఏరియా చాలా విశాలంగా అయితే మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇవి రెండు మళ్ళీ చూపిస్తానండి. ఇది ఒక బెడ్రూము. బెడ్రూమ్ ఫ్లోర్ అతనికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి. క్వాలిటీగా లగ్జరీగా ఉందండి. పీస్ఫుల్నెస్గా కూడా క్రియేట్ అవుతుంది. మంచి కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ మనకి 9.5-10.5 సజీలు అయితే రావడం జరుగుతుందండి. కనిపించేటువంటిది వుడ్ వర్క్. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎల్ఈడి లైటింగ్ సపోర్ట్తో
అట్లానే ఇక్కడ ఒక వాల్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్లవర్ టైప్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. వుడ్ వర్క్ అంతా కూడా చాలా క్లాసిక్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. నేను మీకు ఈ బెడ్రూమ్ అయితే చూపించాను. ఈ బెడ్రూమ్ కూడా మనకి సఫిషియెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైనింగ్ ఏరియాలు ఇచ్చినటువంటి వాల్ యూనిట్స్ కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ కూడా టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి చాలా క్వాలిటీగా స్టాండర్డ్గా అయితే ఈ హౌస్ బిల్డ్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ మనకి విజయవాడ మధుర నగర సరౌండింగ్స్లో అందుబాటులో ఉందండి. ప్రైస్ 1 crore వరకు చెప్తున్నారండి. ఈ హౌస్కి ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ వస్తుంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, అట్లానే కార్ పార్కింగ్ ఉంది. ఈ వీడియోలో అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నారండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోనండి. థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.